ఎక్కడికి రా, నవ్వుకుంటా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చూడండి, అసలు ఉద్యోగి చూడు, ఏమో నక్షత్రాలు పడినట్టున్నాయి అసలు అంతా. అబ్బా, వీకెండ్ రోజు ఇంట్లో అలా బోర్ కొడుతుందని కాసేపు మా ఇంటి ముందర ఉన్న ప్లేస్కి వచ్చామండి. ఒకసారి లుక్ వేసుకోండి ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్. ఇది మేమున్న అపార్ట్మెంట్ వెనకల ఉండేది. ఒకసారి చూడండి అసలు ఇక్కడ పూలు చూడండి, ఏవో నక్షత్రాలన్నీ వచ్చి ఎలా పడ్డాన్నట్లు అనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఉన్నవి, దూరంగా ఉన్నవి మా అపార్ట్మెంట్స్ అన్నమాట. అపార్ట్మెంట్స్ ముందర వ్యూ అయితే ఇలా వాటర్ ఉంటుంది అన్నమాట. ఇంకా పక్కనే పార్క్ ఉంటుంది. మేము ఎక్కువ వాకింగ్ అవి చేయాలి అంటే కనుక ఇక్కడికి వస్తాము. ఇది చూడండి, హాయ్ హాయ్. మీకు తెలుసా మా మెటర్నిటీ షూట్ ఈ 2 బెంచెస్ దగ్గరే కాదు కదా ఉజ్జి, ఇవేనా అక్కడ కాదు ఇక్కడనా? యా ఇదేలే. ఈ బుడ్డోడు అప్పుడు నా పొట్టలో ఉన్నాడు అనమాట. ఈ ప్లేస్ లో కూర్చొని మేము ఇద్దరం వీడియో, చలి మంచు పడుతుంటే ఆ టైంలో చేసినాం అనమాట. మీకు దూరంగా కనిపిస్తుందా ఫెర్రీ? దీంట్లో కూడా మేము వెళ్తాం. యాక్చువల్లీ ఇది ఓన్లీ సమ్మర్ లో ఫెర్రీ ఉంటుంది. $7 సార్ డౌన్ టౌన్కి వెళ్ళాలంటే. ఓ, ఆ ఫెర్రీలో మనము అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డౌన్ టౌన్కి వెళ్తుంది అనమాట. దూరంగా వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా మీకు? అదే అనమాట డౌన్ టౌన్. ఈ దీంట్లో ఫెర్రీలో $7 పెడితే అక్కడికి తీసుకెళ్తుంది. మేము ఈ ఇయర్ ఎలాగైనా ట్రై చేయాలి అనుకుంటున్నాం. వెళ్ళినప్పుడు నేను అవి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో అక్కడేమో హట్ ఉంటుంది, చాలామంది ఫిషింగ్ అవన్నీ చేస్తారనమాట. ఇంకా ఈ వాటర్ అంతా ఇలా బ్యాక్ వాటర్, ఇవన్నీ అట్లాంటిక్ ఓషన్ది. ఇంకా అలా మేము ముందుకు నడుచుకుంటా వెళ్తున్నాం. ఏమున్నాయి ఏంటి అని, ఏమున్నాయని మాకు తెలుసు కానీ మీకు చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. వెళ్ళట, వాకింగ్ చేసే వాళ్ళం కదా మేమిద్దరం. అప్పట్లో చేసే వాళ్ళం కాదు బుజ్జి, పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు వాకింగ్ చేసే వాళ్ళం కదా. అట్లా ఎక్కువేసి వచ్చి అటు పోయి బీచ్ దగ్గరకు నడుచుకుంటా పోయేవాళ్ళం. సో ఈ చెట్లు చూసారా, ఇవి ఓన్లీ 2-3 వీక్స్ మాత్రమే ఉంటాయి స్ప్రింగ్ సీజన్ లో. అన్ని పూలు పూస్తాయి కదా, ఇవి కొద్ది రోజులు పోయినాక మొత్తం పూలు వెళ్ళిపోయి ఓన్లీ గ్రీన్ ఆకులు మాత్రమే ఉంటాయి. చూడండి, అసలు ఎంత అందంగా ఉంటుందో మా ఇంటి ముందర ప్రపంచం అయితే గనక. ఇంక ఇలా బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది రోడ్డుకి కనెక్షన్ అనమాట పైన. ఇక్కడే మెటర్నిటీ షూట్ చేసినాం మేము ఒక వీడియో, అది వైరల్ కూడా అయింది అనమాట. అవునా, ఒక సైడ్ రోడ్ ఏమో సిటీలోకి ఎంటర్ అవుతుంది అనమాట, అదర్ సైడ్ రోడ్ ఏమో బీచ్ సైడ్ వెళ్తుంది. మేమైతే ఇప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఎక్కేసి, ఆ కాలేజ్ నేమ్ ఏంటి అంటే నార్త్ షోర్ కమ్యూనిటీ కాలేజ్ అనమాట. సమ్ డిగ్రీ కాలేజ్ లాగా పెద్దగా, నేను ఎప్పుడు దీంట్లో స్టూడెంట్స్ ఉన్నట్లు నాకు అనిపించలేదు. మేబీ ఫ్రంట్ వ్యూ నుంచి
బస్ స్టాప్ దగ్గర నుంచి వచ్చేసి వెళ్ళిపోతారు అనుకుంటా. బ్యాక్ సైడ్ అయితే ఎప్పుడు నేను అంత పీపుల్ని అబ్జర్వ్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే కనుక మనం కాలేజ్ కూడా ఎలా ఉంది ఏంటి చూసేద్దామా. మీరు గమనిస్తే మేము ఇలా వెళ్తే దూరంగా కనిపిస్తుంది ఆ బీచ్, అదే అట్లాంటిక్ ఓషన్ అండి. మేము ఆల్మోస్ట్ అమెరికాకి చివరన ఉన్నామన్నమాట. ఈ అట్లాంటిక్ ఓషన్ ఇంకా కనెక్షన్ టు యూరోప్ అన్నమాట. సో దగ్గరగా 10 మినిట్స్ డిస్టెన్స్లోనే మేము అట్లాంటిక్ ఓషన్కి దగ్గరలో ఉన్నాము మా ఇండ్లు. ఇంక ఇక్కడ చూసారా బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా ఉంటాయి రోడ్స్. ఇదంతా కమ్యూనిటీ కాలేజ్ అన్నమాట. నాకు తెలిసి మనం వెళ్ళొచ్చు కదా ఉజ్జి. అక్కడ అంతా తిరగచ్చు కదా అంటున్నా. సో ఇప్పుడైతే మేము అదంతా నడుచుకుంటా వచ్చేసి కాలేజ్ దగ్గరకు వచ్చామన్నమాట. కాలేజ్ వ్యూ అవన్నీ చూపిద్దాము అనేసి. యాక్చువల్లీ ఎప్పుడు రాలేదు, మేమే 2 ఇయర్స్ అయ్యింది, కానీ ఫస్ట్ టైం ఇద్దరం నడుచుకుంటూ రావడం. ఇప్పుడు హన్విక్ కూడా ప్రపంచం చూపిద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చామన్నమాట. ఏం బుద్ధి, పోలీస్ అది ఆపున్నారు కార్ అక్కడ. ఏంటి ఇక్కడ పోలీసు కూడా పెట్టున్నారు. ప్రతి క్యాంపస్ లో పోలీసులు ఉంటారు అన్నమాట. ప్రతి క్యాంపస్ కి మా కాలేజ్ లో కూడా ఉంటుండే. ఓ ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ కి ఉంటది. ఎందుకు ఏదైనా జరుగుతే తీసుకోవడం, ఎమర్జెన్సీ కేసెస్, స్టూడెంట్ ఉంటారు కదా సెక్యూరిటీ టైప్ అనుకో. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు. ఓకే, ఎవ్రీ యూనివర్సిటీలో ఉంటుంది. ఓకే, అబ్బా అంత బాగున్నాయి. ఇట్లా పోదాం పోయి దీంట్లో నడుచుకుంటా. కాలేజ్ దగ్గర ఇక్కడ టేబుల్స్ అవన్నీ వేసి ఉన్నారు కూర్చోడానికి. చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇక్కడైతే. ఏంటి చెట్టు పేరు? స్కాట్స్ పైన. కాలేజ్ లోపల అయితే చూడండి ఎంత గ్రీనరీగా, మొత్తం చెట్లు, కింద గ్రాస్ ఎంత పచ్చగా ఉందో. ఇంక ఇప్పుడైతే మొత్తం క్లీన్ కూడా చేసినట్టున్నారు. గ్రాస్ మొత్తం పెరిగిందంతా తీసేసేసి ఇల్లు. చూడండి మొత్తం పింక్ ఫ్లవర్స్ తోటి చెట్లు కూడా ఉన్నాయి. చూద్దాం రండి ఇంకా ఎలా ఉంది ఏంటి అనేసి. హన్వి ఎలా అనిపిస్తుంది? హన్వి హన్వి సైలెన్స్ మెయింటైన్ చేస్తాడు, అన్ని చూస్తూనే ఉంటాడు అనమాట. గమ్మగా మేము తీసుకొచ్చిందే చాలరా బాబు అని ఏడవడు ఇంటికి తీసుకుపోతారని. అసలు చూడు అన్ని చెట్లు పింక్ కలర్ తోటి. అబ్బా ఈ బ్యాక్గ్రౌండ్ లో కనుక ఏదైనా షూట్ చేస్తే భలే ఉంటది. హన్విక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇదిగో కీస్ లై. హన్వి హన్వి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఇంటికి వద్దు హన్వి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బో అబ్బో ఏంటది? అసలు అనుకోకుండా వచ్చాము ఇంట్లోంచి బయటికి హన్విక్ నాడిద్దాం అని చెప్పి. ఎంత బాగుందో బయట ప్లేస్ అయితే కనుక. పింక్ చెట్లు చూడండి వరుసగా పెట్టున్నారు, అసలు ఎంత బాగున్నాయో. కాలేజ్వే అన్నమాట ఇవంతా. అసలు ఈ చెట్లే నాకు అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇవన్నీ బ్లాజమ్ ట్రీసే కదా బుజ్జి. ఓకే వెళ్దాం రా లోపలికి. ఉంది ఇక్కడ ఉంది దా. ఇక్కడ కాలేజ్లో కొంచెం గడ్డిలాగా అంతా వేసి చెక్కలు పెట్టి చెట్లు వేస్తున్నారు. అయ్యో వీళ్ళు కాలేజ్ వాళ్ళు పెంచారు. భలే ఉంది బుజ్జి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి వాము, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే కాలేజ్
ఫ్రంట్ వ్యూ అండి మొత్తము ఇలా ఉంటుంది. ఇది బస్ స్టాప్ పక్కనే ఉంటుంది అనమాట. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చింది అటు సైడ్ బ్రిడ్జ్ పక్కన అయితే కనుక అది బ్యాక్ వ్యూ అనమాట. పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మనం అలా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి కాలేజ్ దగ్గర ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఇంకో కాలేజ్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము. మేమైతే సిగ్నల్ పడింది, వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. కాలేజ్ ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకా అలా సిగ్నల్ క్రాస్ చేసుకొని మనం నడుచుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ చూడండి ఒక మనిషి బొమ్మ ఉంటుంది. నేను ఫస్ట్లో అయితే కనుక ఫస్ట్ వీకెండ్ మేమిద్దరం బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా చూపించాడనమాట మా ఆయన. నేనైతే భయపడ్డాను, అసలు ఏంటిది అని చెప్పేసి. ఒక మనిషి కూర్చొని ఉంటాడనమాట, బుక్ ఏదో పట్టుకునేసి. చాలా వెరైటీగా వియర్డ్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడేమో అంతే, మనకి ఏదైనా ఎంక్వైరీ హెల్ప్ కావాలంటే ఇక్కడ ఒకడు ఉంటారు, వాళ్ళని అడగచ్చు అనమాట. ఇంకా టికెట్స్ కావాలంటే మనము కార్డు అవన్నీ స్మార్ట్ కార్డ్స్ అవన్నీ ఇక్కడ తీసుకోవాలి. మాక్సిమం ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ కంప్యూటర్ రైల్ కావాలంటే ఇవా కంప్యూటర్ రైల్. ఇదేమో బస్ స్టాప్ అండి, ఇట్లుంటుంది బోస్టన్లో మేమున్న లిన్ ఏరియాలో బస్ స్టాప్ అయితే కనుక. ఇక్కడంతా పార్కింగ్ స్పేస్, మనం కార్లు ఎవరైనా పార్కింగ్ అందుకు చేసుకోవాలి అంటే కనుక సమ్ $2 అట్లేమో ఉంటుంది పర్ డేకి పెట్టుకోవచ్చు. సిటీ బస్సెస్ అయితే ఈ కలర్లో ఉంటాయండి. మనం నెంబర్ బట్టి ఎక్కేసి ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళాలో అక్కడ స్టాప్ చేస్తారు, మనం దాన్ని బట్టి వెళ్ళచ్చు. ఇక బస్ స్టాండ్ పక్కనే ఇక్కడ హార్టికల్చర్ కాలేజ్ కూడా ఉంటుంది. మాకు లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉండదు. బయట సరౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను నేను మీకు. వీళ్ళైతే కనుక సీజన్ బట్టి ఫ్లవర్స్ పెడతా ఉంటారండి. ఇప్పుడైతే స్ప్రింగ్ తులిప్స్ సీజన్ కాబట్టి తులిప్స్ పెట్టారు. మళ్ళీ కొద్ది రోజులు పోయినాక చామంతి చెట్లు కూడా నాటుతారనమాట. ఇంక ఈ ప్లేస్లో అయితే ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ మారుస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇలా పెట్టున్నారు. కార్లో వెళ్ళాలి అంటే ప్రతిసారి ఈ సిగ్నల్ దాటే పోవాలి. సో ఖచ్చితంగా ఆ ప్లేస్ కనిపిస్తుంది అనమాట, ఏం చెట్లు పెట్టున్నారు ఏంటి అని నేను ప్రతిసారి గమనిస్తాను అనమాట. ఈ ప్లేస్లో మాత్రం చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. ఇంకా ఈ కాలేజీకి ఎదురుగానే నార్త్ షోర్ కమ్యూనిటీ కాలేజ్ అనమాట. ఆపోజిట్గానే ఉంటాయి ఈ కాలేజెస్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళడానికి ఈ కాలేజ్ దగ్గర నుంచే ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకొని వెళ్ళాలన్నమాట. నార్త్ షోర్ కమ్యూనిటీ కాలేజ్ సైడ్ వ్యూ అయితే కనుక పక్కన ఇలా ఉంటాయండి. చెట్లు టేబుల్స్ అవన్నీ వేసి ఉంటారు, మనం కూర్చొని పార్క్ లాగా అనిపిస్తుంది. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, ఎవరేం అడగరన్నమాట. అంటే మరి టూ మచ్ టైం ఉంటే కనుక క్వశ్చన్ చేస్తారేమో అని. షార్ట్ టైంలో మనం అలా కాసేపు టైం స్పెండ్ చేసేస్తే ఎవరేం అడగరు. ఇక హన్విక్ అయితే ఒక చోటు ఉండట్లేదు, బయటికి తీసుకొచ్చాం కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏదో డెడికేషన్ చేస్తున్నారు జోసెఫ్ అనే అతనికి. చాలా ఇయర్స్ సర్వీస్ చేసినందుకు ఒక ప్లేస్లో అలా బోర్డు పెట్టి చెట్లు పెట్టినారనమాట. ఇది కూడా కాలేజ్ వాళ్ళదే అండి. ఇది కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని కార్లు పెట్టుంటారు, మనుషులు ఉంటారు, ఫ్యాక్టరీస్ ఉంటాయి. మనుషులేమో మళ్ళా పైన షిప్ పట్టుకొని వెళ్తుంటారు, ఇంకా మనుషులు నడుస్తూ వెళ్తుంటారు అనమాట. ఇదేంటో నాకు ఎప్పుడు అర్థం కాదు. ఎప్పుడు ఈడ సిగ్నల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా దాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను. సో అలా మేము కాలేజ్ అంతా నడుచుకునేసి అలా తిరుగుకొని వచ్చాము. ఇంకా పార్క్ ఏరియా లాగా ఉంటుంది కాలేజ్ పక్కన అంతా. ఇలా అక్కడ చైర్లు అవన్నీ వేసి ఉంటారు, మనం కూర్చోవచ్చు. సో ఇంకా ఈ చెట్లు అయితే మా ఇంటి ముందర విండోలో నుంచి కనిపిస్తాయి కదా, అవే అన్నమాట. ఇప్పుడైతే ఇక మా ఇంటికి వెళ్ళిపోదాం. అలా తిరిగేసేసి చాలాసేపు మాట్లాడుకుంటూ అన్నీ చూసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి, ఇంకా సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. ఇప్పుడైతే సిగ్నల్ పడింది, ఇంకా అపార్ట్మెంట్కి వెళ్తున్నాము. అండ్ మీరు ఎవరైనా మా అపార్ట్మెంట్ వీడియో టూర్ చూడకుండా అంటే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది మా అపార్ట్మెంట్. నా లైఫ్లోనే ఒక బెస్ట్ ప్లేస్ అంటే కనుక మా అపార్ట్మెంట్ అంటాను. ఇంకా తర్వాత కాసేపు అలా బయట హన్విక్ నాడించుకునేసి ఇంక ఇంటికి వెళ్తున్నాము అన్నమాట. ఇదేమో మా ప్యాకేజ్ రూమ్ అన్నమాట. మాకు వచ్చే మెయిల్స్ అవన్నీ హాయ్.
No problem. Is it okay? Yeah. Okay. Come see her. Come on. So cute. Nosy. Very nosy. So cute. Come on. ఇక్కడేమో మా మెయిల్స్ పెడతారు. ఎంజాయ్ చేసావా హన్విక్? ఏదో లెటర్ వచ్చింది. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంటికి వచ్చాక అయితే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ అయితే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ దీని గురించి చెప్పాలి, ఇది నేనైతే వాల్మార్ట్లో తీసుకున్నానండి. ఇది వెజిటేబుల్ కట్టరు. తీసుకున్నప్పటి నుంచి నాకైతే చాలా హెల్ప్ అవుతుంది వెజిటేబుల్స్ కట్ చేయడానికి. జస్ట్ ఆనియన్స్ కట్ చేసి దాంట్లో వేసి అలా అలా కొట్టాము అంటే కనుక మంచిగా సన్నగా మెతికిపోతాయన్నమాట. ఈ ప్రోడక్ట్ కొన్నప్పటి నుంచి నాకు వర్క్ అయితే కొంచెం తగ్గిందండి. ఆనియన్స్, టమాటోస్, ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ దీంట్లోనే చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో వేసేసి కొట్టితే మంచిగా అయిపోతుంది అనమాట. ఇంక ఇవాళ పన్నీర్ బటర్ మసాలాకి మా ఆయన అయితే నాకు పన్నీర్ కట్ చేసి ఇస్తున్నాడు అనమాట. చూడండి, వీకెండ్లో మంచిగా హెల్ప్ చేస్తారు నాకు ఏదన్నా హెల్ప్ కావాలి అంటే కనుక. పన్నీర్ బటర్ మసాలాకి అయితే ఫస్ట్ పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంక ఇట్లా మా ఆయన అయితే నాకు సైజెస్ కట్ చేసి ఇస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నాడు తెలుసా? ఈరోజు ఆయనకంటూ ఒక స్పెషల్ సైజ్ కావాలంట పన్నీర్ కట్ చేయడము. నాకు ఎందుకు వచ్చింది తిప్పల్లే కట్ చేసి నాకు ఏదో కంప్లైంట్ చేశాడు. దానివల్ల నువ్వే వచ్చి కట్ చేసుకుందురా అనేసరికి వచ్చి కట్ చేస్తున్నారనమాట. పెళ్ళికి ముందర నాకు వంటలు అంటేనే భయం వేసేది. అసలు వంటలే చేసేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత నాకు మా ఆయన కోసం స్పెషల్స్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ తోటి నేను వంటలు నేర్చుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లోనే నేర్పిస్తాను. ఇవాళ ఎవరైనా పెళ్ళైన కొత్తలు వాళ్ళు చేయలేకపోతుంటే ఈరోజు చూసి నేర్చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అంతగా వచ్చేది కాదు, మా ఆయనకి చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ తోటి వంటలు నేర్చుకున్నాను. మా ఆయన వరకు అయితే నేను మంచిగా చేయగలుగుతాను. ఎక్కువ ఎక్కువ చేయాలంటే నేను కూడా చేయలేను అనమాట. టేస్ట్ డిఫరెంట్ మారిపోతుంది. సో ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుందామన్నమాట. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, టమాటోస్ కూడా వేసేసుకున్నాము. సో ఇవి రెండు మంచిగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది అన్నమాట. ఒక పక్క ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఘీ వేసుకొని పన్నీర్ ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పన్నీర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఘీలో కానీ ఏదర్ బటర్లో కానీ రెండిట్లో ఫ్రై చేసుకో. ఈరోజు అయితే నేను ఘీ వాడుతున్నానండి. ఘీ హీట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాము ఆ ఘీలోనే. కొంచెం అంటే పన్నీర్కి ముందుగానే కొంచెం మసాలా పట్టింది అనుకో ఫ్రైలో, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి మసాలాలు, ఎందుకంటే మళ్ళీ కర్రీలో ఉడికించాలి కాబట్టి. అవి జస్ట్ ఏదో కొంచెం జస్ట్ లిటిల్ బిట్ ఫ్రై అయ్యే దానికోసం నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పన్నీర్ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుంటాం కదా పన్నీర్ ముక్కలన్నీ, ఆ పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందామండి ఘీలో. ఒక సైడ్ పన్నీర్ ఫ్రై చేసుకుంటూనే ఇంకో సైడ్ మనం టమాటో కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా, దీంట్లో మంచిగా మూత పెట్టుకొని అది మంచిగా బాయిల్ అయ్యేంతవరకు, పచ్చివాసన పోయేంతవరకు టమాటో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇంక పన్నీర్ కూడా కలుపుతూ ఉన్నాము. రెండు ఫ్రీక్వెంట్గా ఒకేసారి చేసుకుంటే మనము టైం సేవ్ అవుతుంది అనమాట. ఒక పక్క అవి ఉడుకుతున్నా, ఒక పక్క పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేను. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, పన్నీరు గట్టిగా అయిపోతుంది అనమాట. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంతవరకు, కొంచెం ఫ్రై అయింది అనిపించేంతవరకు చేసుకోండి. ఒక 5 to 10 minutes అంతే లో ఫ్లేమ్ మీద. ఇప్పుడైతే పన్నీర్ ఫ్రై అయిపోయిందండి, పక్కన పెట్టుకుందాం ఇంకా మనము.
ఆనియన్ టమాటో ఫ్రై అయిన తర్వాత క్యాష్యూస్ తెల్లగడ్డ మనం ముల్చి పెట్టుకుంటాం కదా, 4-5 ముక్కలు వేసుకునేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ముఖ్యంగా టేస్ట్ అయితే క్యాష్యూస్ వల్లనే వస్తుంది అనమాట దీనికి. పన్నీర్ బటర్ మసాలాకి పేస్ట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. ఆనియన్ టమాటో పచ్చిమిర్చి తెల్లగడ్డ క్యాష్యూస్ ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. దీన్ని మంచిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా పేస్ట్ లాగా. ఇక మనము ఆనియన్ టమాటో వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకునేసి బిర్యానీ ఆకు, ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకునేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా టమాటో ఆనియన్ పేస్ట్, దాన్ని వేసేసుకుందాము. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాతనే వేయండి. ఇంక ఇట్లా మొత్తం ఇది కూడా మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా అంతా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్ అంతా పైకి తేలిందండి. సో మంచిగా ఫ్రై అయిందని అనిపించింది నాకైతే. ఇంక ఇప్పుడు మనము కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి తెచ్చి మనం ఈ మసాలాలో వేసేసుకుందాము. పన్నీర్ ముక్కలు బాగా మసాలాలో మిక్స్ అయ్యేంత వరకు కలిపేసి కాసేపు మూత పెట్టి ఒక 5-8 మినిట్స్ అట్లా ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్ని ఘీలో ఫ్రై చేసి ఉంటాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. పన్నీర్ బటర్ మసాలాకి కాంబినేషన్గా రోటీ అయితేనే బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. వీళ్ళు ఎంతమందికి ఇలా ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. పన్నీర్ బటర్ మసాలా విత్ రోటీ కాంబినేషన్, మీలో ఎంతమంది క్యాండిల్స్ అంటే ఇష్టపడతారు? నేను మా ఆయన అయితే క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. మేము డిన్నర్ టైంలో కంపల్సరీ క్యాండిల్స్ అయితే వెలిగించుకుంటాము. నైట్ టైము చాలా మంచి పాజిటివ్ అండ్ ఫీల్ గుడ్ లాగా అనిపిస్తుంది, మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేమైతే ఎక్కువ జాస్మిన్ ఇష్టపడతాం, మీరే ఫ్లేవర్ ఇష్టపడతారో కమెంట్ చేయండి. ఇంక ఇవాళ మన డిన్నర్ అయితే రెడీ అయిపోయింది కదా, మేమైతే డేలో ఇద్దరం ఒక్కసారైనా మీల్ కంపల్సరీ ఇద్దరం కలిసి కూర్చొని తింటాము. మీలో ఎవరైనా ఇలా కలిసి తినే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను ఎవరైనా ఉన్నారా అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఆయన ఇలా ముందు రోజే చద్దన్నం లాగా ఇలా ప్రిపేర్ చేస్తారండి. ఇదైతే చాలా మంచిది హెల్త్కి అండ్ మా ఆయనకైతే చాలా ఇష్టపడి చేసుకుంటాడు. అది ఎలా చేస్తాడో కూడా నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అండ్ ఇవాళ మా డే అయితే ఇలా పెరుగన్నంతో ముగిస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఎవరైనా నా పాత వీడియోస్ చూడకుండా ఉంటే వెళ్ళి ఒకసారి ఛానల్లో చూసేయండి. బాయ్ బాయ్.